చూస్తున్నారు, దీని విధంగా చూస్తున్నారు. అనవధంగా ఎవరు చెప్పారు? అక్కడ ఒక ప్రతి ఒక్క ప్రభుత్వ సలహాదారు మేము వద్దన్నాము. ఎందుకమ్మా మనం కేసీఆర్ గారితో సత్సంబంధాలు పెట్టుకుందాం, రెండు రాష్ట్రాలు మంచి బాగుపడతాయి అని అనుకుంటున్నాం అని అన్నారు. ఆమె ఏమంటుంది? రాజన్న ప్రేమించే గుండెలకు అండకుండానే ఆమె వస్తా అంటుంది. ఇది వైరం ఎట్లయితే చెప్పండి. ఇద్దరి మధ్య విభేదాలు నట్టే ఎందుకు అనుకుంటాం చెప్పండి. సో శమిలమ్మ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ రాఘవరెడ్డి గారి పాత్ర ఏంటి? అప్పుడు భక్తుని, ఇప్పుడు భక్తుని, ఎప్పుడు భక్తుని. ఏమైనా ఆశిస్తున్నారా? ఏమీ లేదు. ఎన్నికల నిలబడే ప్రసక్తి లేదు, ఎంపీకి నిలబడే లేదు, ఎమ్మెల్యేకి నిలబడే లేదు. ఆ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిని అమ్మకు పరిచయం చేయడం, అమ్మ అండదండలతో వాళ్ళని చూపెట్టడం, వాళ్లకు భవిష్యత్తు చూపెట్టడం అంతవరకే నా బాధ్యత. ఎందుకు మీకు వైఎస్ ఫ్యామిలీ అంటే ఇంత ప్రేమ? ఆ ప్రేమను అది నిర్వచనం లేదు. ఇంకో రెండు మూడు గంటలు చెప్పవలసి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి నాకున్న సంబంధం, రాజశేఖర రెడ్డి గారి గుణగణాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రేమ ఆప్యాయతలు, అదే ప్రేమ ఆప్యాయతలు మీ శర్మమ్మ గారి ముఖంలో కనబడుతున్నాయి నాకు. ఒక రెండు గంటలు పడుతుంది నాకు చెప్పాలనుకుంటే. ఇలా నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్ర సమితికి ఫౌండర్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల 100 రోజుల పాలన చూసినటువంటి వ్యక్తిని, తెలంగాణ లోపల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 కిలోమీటర్ల అభివృద్ధిని చూసినటువంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, ఆ కుటుంబానికి భక్తుని, జీవితాంతం భక్తునిగానే ఉంటాను. చివరిగా తెలంగాణ ప్రజలకు, మేధావులకు, విద్యార్థులకు శర్మిలమ్మ తరఫున చెప్పదలుచుకున్నారు? ఒక్కటే, మనకు కావాల్సింది రాజన్న సంక్షేమ పాలన. దొరణ పాలన మనకొద్దు, గడీల పాలన మనకొద్దు, అహంకారపూరితమైనటువంటి పాలన మనకొద్దు. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటున్నటువంటి జాతిపిత అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఒక కార్యకర్తను కలవలేని పరిస్థితి ఉన్నాడు, ఒక వ్యక్తిని కలవలేని పరిస్థితి ఉండు, ఒక ఎమ్మెల్యేని వెలగలేని పరిస్థితి ఉండు. రాజభవన్ భోగభాగ్యాలు అనుభవించుకుంటూ ప్రగతి భవన్లో కూర్చొని ప్రజలను గాలి కొదిలేసి ఏంది మనం ఏమి రాజరికం కాదు మనది. మనం ప్రజలు నిర్ణయం చేస్తే ముఖ్యమంత్రిమైన ముఖ్యమంత్రి అనే పదవి ఆషామాషగా రాదు. లక్షలాది మందిలో, కోట్లాది మందిలో ఒక్కరికి వస్తుంది అవకాశం. ఆ అవకాశాన్ని పక్కన పెట్టుకొని ఏమి అహంకారంతో ప్రభుత్వం నడుపుతున్నాను, ఎవరిని పట్టించుకుంటున్నాను, సెక్రటరేట్ కూలగొడతావా? ఇంకా 35-40 సంవత్సరాలు గట్టిగా ఉన్నటువంటి పునాదులు వేసినటువంటి సెక్రటరేట్ను కూలగొట్టి నువ్వు రాజభవన్ కట్టించుకుంటావాడా? ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నారా? 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టవు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనవు, ప్రజలకు అందుబాటులో ఉండవు. నువ్వు ఉండే నీ భవనం, నీ కొడుకు రేపొద్దున కావాల్సిన సెక్రటరేట్ కట్టే పరిస్థితికి వస్తుందా? ఇవన్నీ అహంకారం కదా. మనసున్న ముఖ్యమంత్రి ఉండాలి, ప్రజలకు అండగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు 8:30 నుంచి 9 గంటల 9:30 లోపల 3000 మందిని రోజులు కలిసేది ఆయన. ఆరోగ్యశ్రీ ఏడికలు వచ్చింది అనుకుంటున్నాను. ప్రజలను కలిసి 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 మొదటి సంవత్సరమే 2004 నుంచి 2005 వరకు 105,000 మందికి ఫీజు మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. అప్పుడు కూర్చుండు ఒక డాక్టర్గా, ఏంది నా దగ్గరికి 105,000 మంది వరకు నేను చేయగలిగిన, ఇది కోట్లాది మందికి ఉన్నటువంటి బాధ ఉన్నట్టుంది. ఈ 7.5 కోట్ల ప్రజలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ నా దగ్గరకు వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్కు, ఈ హెల్త్ గురించి వచ్చిన వ్యక్తుల గురించి మనం ఒక ఆలోచన చేయాలని చెప్పి పుట్టింది ఆరోగ్యశ్రీ. మొదటి 3 జిల్లాలు, తర్వాత 6 జిల్లాలు, తర్వాత 23 జిల్లాలకు పాకింది. ఇలా భారతదేశంలోనే ఆరోగ్యశ్రీ అనేది ఒక నెంబర్ వన్ ఉన్నది. అటువంటి ముఖ్యమంత్రి కావాలి మనకు. నువ్వేం ఆలోచన చేసినావు చెప్పు. ఇలా 7.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కటి చూపెట్టును, ఇది నేను చేసిన జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటాను చూపెట్టు ఒకటి. రైతు బీమా, రైతు బంధు ఎవరికి ఇచ్చాడు? రైతు బంధు భూస్వాములకు ఇస్తుడు, 20 ఎకరాలకు, 50 ఎకరాలకు, 100 ఎకరాలకు. ఒక ఎకరమానికి 5,000 ఇస్తే ఏం చేసుకుంటాడు వాడు? ఒక పత్తి పంట పెట్టాలంటే 25,000 కావాలి. వానికి ఇస్తావు 5,000 అని ముఖాన కొడతావు. అరెకరం ఉన్నోనికి 2,500 ఇస్తావు, 20 ఎకరాలకి 100,000 రూపాయలు ఇస్తావు. వానికి భూమి ఎక్కడ ఉందో తెలియదు దానికి, ఆ భూస్వామికి. వాడు ఏ పంట వేస్తాడో తెలియదు. వానికి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఇస్తావు. నువ్వు నిజంగానే రైతు బంధు ఇవ్వాలనుకుంటే ఎకరానికి 25,000 వద్దు, 5 ఎకరాలు మించినోడికి ఇయ్యకు, 10 ఎకరాలు మించినోడికి ఇయ్యకు. కానీ ఆలోచన అంటే ఏంది? నీ పక్కన ఉన్నటువంటి భూస్వాములకు, జాగిరిదారులకు, 100,000 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు నువ్వు లాభం చేసుకుంటూ దానికి రైతు బంధాన్ని ట్యాగ్ కలిగేస్తావా? చూపెట్టుకోటేదో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేస్తేవి, ఫీజు రియంబర్స్మెంట్ అన్నమో రామచంద్ర అంటూ విద్యార్థులు, ఉద్యోగాలు అంటివి తొవ్వండి వైడోని పిలిచి జై తెలంగాణ అంటే నీకు ఉద్యోగం వస్తుందంటివి, ఆంధ్రలో వచ్చి 62,250 కోట్ల డిప్రెషన్ మీద నువ్వు నిలబడదామంటివి, ఆ 610 జీవో ఎక్కడ పోయిందో తెలియదు, ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో తెలియదు, ఆ డిప్రెషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పటికే 125,000 కొలువులు ఖాళీ ఉన్నాయి, ఇప్పటికీ వాటిని నింపవు. ఇవన్నీ తమాషా చేసుకుంటా
ఇక్కడ ఆయన ప్రభుత్వం ఏం చేసిందని మనం ఆలోచన చేస్తాం చెప్పండి, ఏది చూపెట్టమని. సో వైఎస్ షర్మిల పార్టీ ఖమ్మం జిల్లాలో ఎందుకు వేరే జిల్లాలో పెట్టుకోవచ్చు కదా? ఖమ్మం జిల్లాలో వరంగల్ పెడితే వరంగల్ ఎందుకు ఉండవు అనవా? అంటవానవా? మాకు ఖమ్మం జిల్లాలో ఆదరించిన ప్రజలు. సమైక్య ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చిన 2014లో ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే 800 or 1600 ఓడిపోయాడు. బ్రహ్మరథం పట్టినాడు. ఆ బ్రహ్మరథం పట్టిన గురుత్వంతో అక్కడి నుంచి మనం ప్రారంభించాలని ఆలోచన చేసినాం. అంతకుమించి ఖమ్మం జిల్లాకు ఏదో ప్రత్యేకత ఇంకోటి మాకు ఆడికెళ్ళి చేయాలని ఏం లేదు. రేపు పొద్దున ఇంకోటి చెవిలకెళ్ళి ప్రారంభిస్తాం, ఒకటి రాజనగర్కి వెళ్ళి ప్రారంభిస్తాం. దానికి ఏముంటుంది చెప్పండి? పాదయాత్ర ప్రారంభిస్తారా పార్టీ పెట్టిన తర్వాత? పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాము. మాదేమి స్వచ్ఛంద సంస్థ కాదు. పార్టీ అంటేనే, రాజకీయ పార్టీ అంటేనే ఏముంటుంది? ప్రతిది ఎత్తులకు పై ఎత్తులు అన్నీ చేస్తాం మేము. ప్రతి గూడానికి పోవడానికి, ప్రతి గుడిసెకు పోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే ప్రజల మనిషి. ప్రజలలో ఉంటేనే వాళ్ళు కడుపు నిండా తింటారు. ఏసీ రూమ్లలో కూర్చొని రాజకీయాలు చేసుకోవడం కాదు వాళ్ళు. అందుకు ప్రతిదీ ఉపయోగించుకుంటాం. ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డ తర్వాత సామాన్య ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు దానికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటాం. పాదయాత్ర సమయంలో ప్రజల్లోకి ఎటువంటి అంశాలు తీసుకెళ్తారు? టైం ఉంది, కాల్ టైం ఉంది. అది ఏం అంశాలు తీసుకెళ్తాం, మా విధి విధానాలు ఏంది, మా జెండా ఏంది, మా ఎజెండా ఏంది, ప్రతిదీ 100కి 100% రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు ఆకారం కనబడతట్టే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పద్ధతిని ముందుకు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య పోడు భూముల సమస్య. దీన్ని ఏ విధంగా చూస్తారు? పోడు భూములే కాదు, నువ్వు ఒక పంట ఏమని చెప్తివి, కొనే నాదుడు లేడు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, స్థిరీకరణ నిధి లేదు, కరెంటు ఉచితం అంటావు, 3,000 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఇవ్వాలి, వాడు సుప్రీంకోర్టు దాకా కోట్ల కేసేసిండు, సర్ప్లస్ అన్నావు, మాకు కరెంటు లేదని ఆంధ్రలో అన్నారన్నావు, ఇలా కరెంటు ఎందుకు కొంటున్నావు, కొన్ని బకాయిలు ఎందుకు పెట్టినావు, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేది కాదని చెప్పమని కేసీఆర్ గారిని, లేకపోతే వాళ్ళ పవర్ మినిస్టర్ని చెప్పమనండి. వాడు అడగనీకి వస్తే నువ్వు కోట్టుకోతావా అంటే వాడు సుప్రీంకోర్టు దాకా పోయి, ఇప్పుడు ఈ 5-6.5 సంవత్సరాల ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. పోడు భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు 6 నెలల ముందు వేలాది మందికి పోడు భూములు ఇచ్చిపోయారు. భద్రాచలమే కాదు, భద్రాచలం ఇచ్చిండు, మునుగుల ఇచ్చిండు, వరంగల్ జిల్లాలు ఇచ్చిండు. పోడు భూములు అంటే ఏంది? నీకేం ప్లే గ్రౌండా, లేకపోతే బోర్లు ఉన్నాయా, కరెంటు ఉంటుందా, ఉన్న గుట్టలు తొలుచుకోవాలి, మంచో చెడ్డను వేసుకోవాలి, నాలుగు పంటలు పండించుకోవాలి, అటువంటి వాళ్ళని కూడా వదలకపోతే నువ్వు. ఒక ఫారెస్ట్ రోడ్ వస్తాడు, ఓ ఆర్డీఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, బూట్ల సప్లై ఉంటుంది. కొనకు నువ్వు అటువంటి వ్యక్తులను కూడా వదలేని పరిస్థితికి వచ్చినావు. అందుకు రైతు ఏ ఒక్క వర్గం, కొన్ని జర్నలిస్టులు సంతోషంగా ఉందా చెప్పండి, నీకేమని చేసిండా, మనం నిన్న కూడా వదలకపోయా, ఎవరిని వదలకపోతే నువ్వు. అందుకు ప్రభుత్వాలలో రావాలనుకోవడం ఇబ్బందికరమైన ముచ్చట కాదు. ముఖ్యమంత్రులు కావాలనేది అదృష్టం మంచిగా ఉంటే అవుతారు, కానీ పాలన చేసే పద్ధతి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు సిలిండర్ మీద పెంచితే అప్పుడు నెల్లూరులో వైజాగ్లో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, అక్కడి నుంచి ప్రకటించింది ఈ 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచింది, నేను మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను మాఫ్ చేస్తున్నా, నేను సబ్సిడీ ఇస్తున్నాను చెప్పి. అది ముఖ్యమంత్రికి ఉన్న గొప్పతనం. అందుకు అటువంటి ముఖ్యమంత్రి కావాలి మనకు. ఇటువంటి ముఖ్యమంత్రులు ఇక ప్రజలు ఒప్పుకోరు. సో రగన్న గారు చెప్పండి చివరిగా, నిరుద్యోగులకు షర్మిల గారి తరఫున మీరేం చెప్పగలుగుతున్నారు? నిరుద్యోగులను కాపాడతాం. ఏం ఇవాళ వచ్చి 100 కోటి మందికి జాబ్ కొలవు ఇస్తాం, ప్రతి ఒక్కరిని కొలవు ఇస్తామని మాట కాదు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల జాబులు వచ్చినాయి, ఫ్యాక్సిటీల జాబులు వచ్చినాయి, ఇలా ఐటీ సంస్థల జాబులు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క దగ్గర దగ్గర 40,000 మందికి కానిస్టేబులకు జాబ్ ఇచ్చింది రాజశేఖర. నువ్వు నీళ్ళు అన్నావు, 100,000 కోట్ల రూపాయలు దానిమీద ఖర్చు పెట్టించావు, కమిషన్లు తిన్నావు, నిధులు అన్నావు, సర్ప్లస్కి వెళ్ళి మొత్తం అప్పుల పాలైపోయినావు, నియామకాలు అన్నావు, ఇవాళ ఎక్కడ చూసినా అన్నమో రామచంద్ర అంటారు నిరుద్యోగులు.
ఎక్కడ చూడ నిరుద్యోగం ఇప్పుడు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. థ్యాంక్ యూ.